హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది ఆలూ పొరాటా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ ఇప్పుడు ఈవినింగ్ టైము, మధ్యాహ్నం ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, ఆలూ పొరాటా హెల్దీ కాబట్టి స్నాక్ ఐటము చాలా బాగుంటుంది. ఒక్కొక్క రోజు టిఫిన్ కింద కూడా మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక 2 ఆలు, ఒక 100 గ్రాములు ఉంటాయి. బాగా మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకొని మనం ముక్కల్లా చేస్తే ముక్క ముక్కలు ఉంటాయి. కొంచెం గ్రేప్స్లోని గ్రేప్ చేయండి. నేను అలాగే గ్రేప్ చేశాను. సాల్ట్ టేస్ట్ తగినంత, 1/2 టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. నేను గోధుమ పిండే కలిపాను. ఇదిగోండి గోధుమ పిండిని 1/2 అవర్ ముందు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేయండి. కొంచెం టేస్ట్ తగిన సాల్ట్ వేసి ఇలా మెత్తగా ఇలా ఉండాలి, ఇలా కలుపుకోండి. ఇది కలిపి 1/2 అవర్ అయింది నేను ఉంచాను. ఇప్పుడు ఇది దీనికి కర్రీ తయారు చేద్దాం. పాన్ పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేయండి చాలు. పక్కలకి ఆయిల్ వేడెక్కుతుంది కదా, దీంట్లో మనం పప్పులో వేయకూడదు. మనం పొరాటా చేస్తాం కాబట్టి ఆవాలు, జీలకర్ర వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఆవాలు జీలకర్ర వేసాం కదా, ఇంకా మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది. ఈ ఆలు పొరాటాకి సోంపు వేయాలి. ఇదిగోండి సోంపు కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. అది వేగుతుంది కదా, వేగింది. ఇప్పుడు మనం ఇలా గ్రేప్ చేసాం చూసారా, మెత్తగా ఉంది. ఇది పొటాటో ఇలా వేసుకోండి. పొటాటో వేసాం కదా, ఇది కొంచెం దీంట్లోనే టేస్ట్ తగినంత సాల్ట్, పచ్చిమిర్చి వేస్తే మన పొరాటాలు అవ్వదు, పక్కకి తగులుతూ ఉంటాయి కదా. అందుకోసం నేను 1/2 స్పూను కారం వేసాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇది మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదు కదా, అన్నీ కొంచెం వేసుకోండి. పసుపు కొంచెం వేస్తాం. పసుపు ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ కలడం కోసం. కొంచెం వేడి వల్ల మన టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కలిపితే అంత టేస్ట్ ఉండదు. అందుకోసం నేను ఇలాగా కళాయిలో వేయిస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఆలు పొరాటా చేసేటప్పుడు పొరాటాను మరీ ఎక్కువసేపు కాల్చాం కదా, దానివల్ల మనకి బంగాళదుంప లోపల ఈ కారం ఇవి పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి. ఇలా మనం ఒకసారి కళాయిలో ఇలా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అందువల్ల నేను ఇలా చేస్తాను. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. పెట్టండి. ఇది ఈ పేస్ట్ మనకు రెడీ అవుతుంది కదా, ఆలు పేస్ట్. ఇది 1-5 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. ఇది రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇది మనం పిండి కలిపి ఉంచుకున్నాం కదా, 1-2 నిమిషాలు కానీ 1/2 అవర్ ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం ఇలా మర్దం చేసామనుకోండి, దీంట్లోకి ఎయిర్ గాలి వెళ్ళడం వల్ల మనకి ఆలు పొరాటా చాలా స్మూత్గా వస్తుంది. 1-2 నిమిషాలు ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న పిండి బట్టి ఎన్నైతే అన్నీ చేసుకోవాలి. కొంచెం మనం చపాతీకి, పూరీకి చేసిన వండ్లకంటే కొంచెం పెద్ద వండ్లు చేసుకోవాలి. ఇలాగ ఇవి మనం వంట చుట్టేటప్పుడు కూడా ఇలాగ ఇలా నొక్కి ఇలా చుడితే మనకి స్మూత్గా ఆలు పొరాటా తయారవుతుంది. ఇలాగన్నాము తర్వాత రౌండ్గా చేసి ఇలా అనుకుంటే బాగుంటుంది. చ
చాలా స్మూత్గా తయారవుద్ది. దీనివల్ల ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ వండని ఇలా చేసుకుందాం. ఇలా కొంచెం చేతితో చేయండి, బాగానే ఉంటుంది. ఇలా చేసి మనం ఈ కర్రీని ఇలా ముందు చల్లారి పెట్టుకోవాలి. వేడిగా ఉంటే మనం పామడానికి అవ్వదు కదా. ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చల్లారి పెట్టండి. ఇప్పుడు మనం చేసాం కదా, పోపు వేసాం ఆ కర్రీ పొటాటోది. ఇలా మనం తీసుకున్న దీన్ని బట్టి కొంచెం ఎక్కువ పెట్టినా బాగానే ఉంటుంది. ఇలా పెట్టి స్టఫింగ్ చేసి ఇలా పెట్టుకొని ఇలా మనం కవర్ చేసుకోవాలి. కర్రీ మంచి స్మెల్ వస్తుంది. మనం ఇది వేసాం కదా, సోంపు వేసాము, జీలకర్ర ఫ్రై చేసిన వేవించిన పొడి, అది చాలా బాగుంటుంది. ధనియాల పొడి అన్నీ వేసాం కదా. ఇదిగోండి ఇలాగా ఇలా చేసి కొంచెం పిండి వేసుకోండి. మెత్తగా పిండి కలిపాం కాబట్టి కొంచెం పిండి వేసుకోండి, బాగా పామితే బాగుంటుంది. కొంచెం స్మూత్గా ఇలా పామాలి, మరీ గట్టిగా పామి ఎక్కర్లేదు. ఆలు పొరాటా కొంచెం దసరగా ఉంటుంది, ఎందుకంటే లోపల మన కర్రీ స్టఫింగ్ చేసాం కదా, దానివల్ల ఏమాత్రం దసర వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఒకసారి పిల్లలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. వీళ్ళకి పిల్లలకైతే మళ్ళీ వేరేగా మనం కర్రీ కూడా చేసి, ఎవరికైనా సరే వేరేగా మనం కర్రీ కూడా చేసి పెట్టక్కర్లేదు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది కూడా ఇలా తీసుకొని ఇందులో మనం కర్రీని స్టఫింగ్ చేసుకుందాం. అన్నీ ఇందులో వేసాం కదా టేస్ట్, కర్రీలోనే అంత కారం ఉంది, మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈ పిల్లలకు వేరే కర్రీ కూడా అక్కర్లేదు. అలా చేతికి ఇచ్చేస్తే తినేస్తారు. ఈ ఎగ్జామ్స్ టైం అప్పుడు తినడానికి వాటికి కూడా టైం ఉండదు పిల్లలకి. కొంచెం వెరైటీ కూడా ఉండాలి కదా. అన్నీ మనం చల్లదనం కోసం కూలి ఇచ్చినా అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తుంటే వాళ్ళకి బయట స్నాక్స్ కంటే ఇంట్లో స్నాక్స్ చేసి ఇవ్వడం వల్ల హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు అసలే ఫ్లూ జ్వరాలు ఈ ఎండలకు అన్నీ వస్తున్నాయి. ఇంట్లో మనం నీట్గా ఇలా చేసుకొని ఇస్తే బాగుంటుంది. కొంచెం నెమ్మదిగా బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఆలు పొరాటా. కొంతమంది మనం మైదా బాగుంటుందేమో అని మైదా వేస్తాం. మైదా వేయకండి, గోధుమ పిండితోటే చాలా బాగుంటుంది. గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల పిల్లలకి మంచి ఫుల్గా ఉంటుంది. ఫైబర్ వల్ల వాళ్ళకి జీర్ణశక్తికి అన్నిటికీ మంచిది, ఫైబర్ బాడీకి ఇచ్చినట్టు కూడా మనం ఉంటాం. అందువల్ల గోధుమ పిండే చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా చేసుకొని కర్రీ ఇలా పెట్టుకుందాం. మనం తీసుకున్న గోధుమ పిండి ముద్ద బట్టి మనం ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి. కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకొని మధ్యలో కూడా కొంచెం ఎక్కువ కర్రీ పెట్టండి, బాగుంటుంది. ఈజీ, ఎంతసేపు పట్టదు. ఇలాగ ఇచ్చారంటే పిల్లలు అలా ఆడుకుంటూ కూర్చొని ఇంట్లోని బుక్స్ చూసుకుంటూ కూడా తినేస్తారు. వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, అన్నీ ముంచుకొని రోజు తినేకంట. ఇందులో మనం ఇలా కర్రీ పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా ఈ పొరాటాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, త్వరలో నేను చేసి పెడతాను. వారానికి ఒక్కొక్కసారి నేను ఇలాగ చేస్తుంటాను. టిఫిన్స్ మారుస్తుంటేనే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకోసం అప్పుడప్పుడు నేను ఇలా మారుస్తుంటాను. అయిపోయింది కదా, అన్నీ పామేయడం అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు రేకు వేడెక్కుతుంది. అట్లా రేపు ఇదిగోండి ఇలాగన్నీ పాముకున్నాం కదా, ఒక్కొక్కటి తీసి ఇప్పుడు మనం ఇలా కాల్చుతాము. చూడండి ఇలా కాల్చుకుందాం. కొంచెం వేడెక్కాక ఆయిల్ వేస్తాం. మరి బాగా కాలిపోయి ఆయిల్ వేసామనుకోండి గట్టిగా అయిపోతుంది. మనం చపాతి కాబట్టి కొంచెం ఆయిల్ ఇలా వేస్తేనే బాగుంటుంది, పిల్లలకి స్మూత్గా ఉండాలి కదా అందుకోసం.
జీరా, ఇది సోంపు వేసాం కదా, ఈ ధనియాల పొడి ఇవన్నీ చాలా స్మెల్ బాగుంటుంది. మరి ఎక్కువ చాట్ మసాలా అవి ఏవి వేయక్కర్లేదు, ఈ మాత్రం వేస్తే పిల్లలకి ఈ మసాలా సరిపోతుంది సమ్మర్లోని. దీంతో మంచి రైతా ఒకటి చేసి చూపిస్తాను, అందులో ముంచుకొని తింటే చలవ చలవ పిల్లలకి టేస్ట్ టేస్ట్ ఉంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. రైతా కూడా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూసారా అలా పొంగుతున్నాయి, మనం మద్దం చేసాం కదా పిండిని, అందువల్ల ఇవ్వండి ఇవ్వండి బబుల్స్ వస్తున్నాయి కదా, పొంగుతుంది. మనం స్టఫింగ్ చేసినప్పుడు కూడా పొంగుతుంది, అందువల్లే మనము కొంచెం ఒక్క 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ మనం నానబెట్టించిన పిండిని ఇలా మద్దం చేయాలి బాగా. ఇవ్వండి అంత కలర్ఫుల్గా, మరీ మనం నల్లగా కాల్చి అక్కర్లేదు, స్మూత్గా బాగుంటుంది. చపాతీ అంతా కాలుతుంది, ఇది పక్కన తీసుకొని ఇంకోటి వేసుకుందాం. మనం పామేటప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. మనం కర్రీ స్టఫింగ్ పెడతాం కదా, పెట్టేటప్పుడు స్మూత్గా మనం పూరి కరెక్ట్ పామితే సరిపోతుంది, మరీ గట్టిగా అలిసి అక్కర్లేదు. చూసారా కలర్ వేడిగా ఉంది కదా, మనకు వేగం అయిపోతాయి. ఎన్నైనా ఒకేసారి వేగం చేసేయచ్చు, కొంచెం ఓపిక పడి ఏం లేదు, బంగాళదుంపలు ఉడకబెడితే మన కర్రీ తయారైపోతుంది. అదే ఇంకా వేరే ఉడక అక్కర్లేదు, జస్ట్ పోపు అంతే. ఇంకొంచెం చూడండి ఎలా పొంగుతుందో, చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆలు పొరాటో వద్దని పిల్లలు ఎవ్వరూ ఉంటారు కదండి, ఆలు ఇష్టం ఉంటుంది, చపాతీ పొల్కా ఇవన్నీ పిల్లలకి చపాతీలు ఇష్టంగా ఉంటాయి. అందువల్ల ఇలా చేయండి, ఇప్పుడు మామూలు చపాతీయే చేయకుండా ఇలా ఇది కాలిపోయింది కదా, ఇంకొకటి వేసుకుందాం. ఇది కాల్చుదాం. చూసారా ఎలా పొంగిందో, స్మూత్గా బాగా కనిపిస్తుంది కదా. ఇది ఇంకొకటి వేసుకుందాం. చూసారా ఆలు పొరాటా కాలింది, తయారైంది కదా. ఇంకా పొయ్యి ఆఫ్ చేసి రైతా చేద్దాము. ఇప్పుడు మనం ఆలు రైతా చేద్దాము. దీనికి ఆలు నీళ్ళ మ్యాష్ చేసుకొని ఉంచుకోండి, ఇది బౌల్లో వేసుకోండి. దీని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. ఈ రైతాకి అంత టేస్ట్ ఏంటంటే వేయించిన జీరా పొడి, ఇవ్వండి వేయించిన జీరా పొడి వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లో మనం కరడు వేసుకుందాం, మనకు ఎంత అవసరం అంత, దాన్ని బట్టి మనం ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే తింటే పిల్లలు అస్సలు వదలరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఆలు పొరాటో ఇందులో ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా చలవ చేస్తుంది, అన్ని విధాలు బాగుంటుంది, టేస్ట్ టేస్ట్ ఉంటుంది. ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు, మనం సింపుల్గా ఇలా రైతా కలిపేసుకొని అలా పిల్లలకి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా జీరా పొడి వేసుకోండి. ఇప్పుడు మనం ఆలు పొరాటా చూసారు కదా, ఆలు పొరాటా పొటాటో రైతా రెడీ అయింది. మీరు చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో రాస్తారనుకుంటున్నాను, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.